మరి ఉత్తరం చూద్దామండి. సౌమ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఉపనిషత్తులలో ఏమి చెప్పబడింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉపనిషత్తులలో చెప్పింది ఏమిటంటే, ప్రధానంగా నిషత్తులు ఉపనిషత్తులు అని వేదంలో భాగాలు. నిషత్తులు అంటే అర్థం ఏమిటంటే, చిన్నపిల్లవాడికి చందమామను చూపించాలనుకోండి, అమ్మ ఏం చేస్తుంది, చెట్టు దగ్గరే తీసుకెళ్తుంది, కొమ్మ వైపు చూడు, ఆ పై కొమ్మ చూడు, ఆ పైకి చూడు, చంద్రుడు కనిపించాడా, చందమామ రాదే అంటుంది. ఇది నిషత్తులు అంటే ఏం చేస్తున్నాయి, భగవతత్వాన్ని ఒక ప్రత్యేకమైన తత్వాన్ని పరంపరగా క్రమంగా అందించేది. ఉపనిషత్తులు అలా కాదు, భగవతత్వాన్ని సూటిగా చెప్పేందుకు ఉపయోగించేది. ఉపనిషణ్ణే దగ్గరగా కూర్చోబెట్టి ఇది పరమాత్మతత్వము అని చెప్పడానికి ఉపనిషత్తులు ఏర్పడ్డాయి. రెండో అర్థం ఏమిటంటే, గురువు సమీపంలో కూర్చుంటే తప్ప అర్థము కాని రహస్యములు ఉంటాయి దాంట్లో, అందుకని ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే, ఆధునిక పరిభాషలో చెప్పాలంటే, మనము నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఏ ఏ పనులు చేస్తున్నామో, ఇవన్నీ ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ నియమాలన్నీ కూడా భగవతత్వముతో జోడించి చెప్పినవి ఉపనిషత్తులవి. ఈశావాస్య ఉపనిషత్తు ఉంది, భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడో చెప్తుంది అది, నీవు ఎలా బతకాలో నేర్పుతుంది. ఛాందోగ్యం ఉంది, భగవతత్వము ఎంత గంభీరముగా ఉంటుందో చెప్పింది. బృహదారణ్యకము ఎంత విస్తారముగా ఉంటుందో. ముండకోపనిషత్తు ఉంది, సత్యమేవ జయతే ఇలాంటి వాక్యాలు ఇలాంటివన్నీ దాంట్లో. తైత్రియం ఉంది, దాంట్లో మనం నిత్య జీవితంలో వ్యవహారంలో సంభాషణలో ఇలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వాన్ని మాత్రమే చెప్పలేదు, అన్నిటినీ కలుపుకుంటూ చెప్పారు. కానీ మన వాళ్ళంతా ఉపనిషత్తులు చదివామంటున్నారు తప్ప దాంట్లో ఏం చెప్తున్నారో ఒక్క క్షణం ఆగితే అద్భుతమైన సన్నివేశం. చిట్ట చివరికి ఒక్కటే మాట చెప్పుకుందాం, అహం వృక్షస్య రేరివ అన్న మంత్రంలో చెప్తాడు, నాన్న నువ్వు సామాన్యుడివి కాదు మాన్యుడివి, ఒక వృక్షము ఎలాగైతే నిలబడుతుందో అలాంటి వాడివి అంటూ మానవ జీవనం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. వీటిల్లో నిత్య వ్యవహారాలు ఆచారాలు ఉంటాయి, వీటన్నిటిని కూడా చెప్తాయి ఉపనిషత్తులు. అనువాదాలు ఉన్నాయి మనకి, జాగ్రత్తగా చదువుదాం, అర్థం చేస్తాం.